నేను తీసుకున్న ఛాలెంజ్. ఇది కూడా ఎక్కడన్నా ఏదైనా డిలే జరిగింది అని అంటే ఇది కూడా నాదే బాధ్యత. ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు అక్కడికి పోయేసరికి ఎమ్మెల్యే తలకాయ ఎత్తుకొని పని పలాని పని అని చెప్పి ఎమ్మెల్యే చెప్పు వచ్చేసరికి ఆ 20 లక్షల పని వెంటనే స్టార్ట్ అయ్యేట్టుగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనది. జగనన్న మీరు సంతకం పెట్టినటువంటి జీవోలు కూడా ఫైనాన్షియల్ క్లియరెన్స్ రావటం లేదు, బాధ్యతాయుతంగా లేని దాని వల్ల ఇబ్బందులు పడుతూ ఉన్నాం. కొమ్మడిపూడిలో రైతులకు సంబంధించి పొలాలు కొత్తూరులో ఉంటే ఇళ్ల స్థలాల కోసం స్వాధీనం చేసుకున్నాం. అందరూ సంరచన కార్యక్రమం. సగం మందికి డబ్బులు వచ్చాయి, సగం మందికి డబ్బులు రాలా, అది ప్రభుత్వానికి మేలు కాదు. ఇప్పుడు సగం మందికి డబ్బులు ఇచ్చి దాంట్లో పొలంలోకి ఎంటర్ కాదు, సగం మందికి డబ్బులు రాలా. డబ్బు డానోడు మా డబ్బు సంఖ్యను అడుగుతున్నారు. దీని మీద ఈ జేసీ కోరునాథ్ గారి దగ్గర నుంచి గత జేసీ దాకా నేను అడుగుతూనే ఉన్నా, వారు మాట్లాడుతూనే ఉన్నారు, పది మాత్రం కావట్లేదు. ఎంతవరకు నేను అడుగుతున్నాను? దీంట్లో ఓ శాసనసభ్యుడిగా నా పాత్ర కొంతే, ఓ శాసనసభ్యుడిగా నా పరిధి ఎంత ఉందో పరిధికి మించి అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నా, అర్థిస్తూ ఉన్నా, కాళ్ళు గడ్డలు కొట్టుకుని బతి నాటం తప్ప అన్ని చేశా. కాంట్రాక్టర్లు అయితే కళ్ళు గడ్డలు పట్టుకున్నా, ఆ మాత్రం కనీసం కొన్ని పనులు చేయగలిగిన వీటన్నిటికీ నాకు సమాధానం కావాలని చెప్పని కూడా అడుగుతున్నాను.